పబ్లిక్ మూడ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని సర్వే రిపోర్టులు చెబుతూ ఉండడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమరంగంలో ఒక్క చిన్న ఛాన్స్ కూడా తీసుకోదలుచుకున్నట్టు లేరు. తెరాస తన మెజార్టీ అభ్యర్థులని ఎప్పుడో ప్రకటించేసింది. మహాకూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి రాకపోయినా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. మరోపక్క జాతీయ రాజకీయాల్లో భాజపాయేతర పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుపెట్టారు. 2019 ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకే అనుకున్న కేసీఆర్ కు ఇప్పుడు ప్రతికూలతలు చెమటలు పట్టిస్తున్నాయనేది వాస్తవం. అయితే ఇప్పుడు మీడియాలో వస్తున్న ఒక వార్త కేసీఆర్ రోజురోజుకు నమ్మకం కోల్పోతున్నారా అనే సందేహాన్ని లేవనెత్తుతోంది. అదేంటంటే, కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ నుంచి శాసనసభ్యుడిగా ఉన్నారు. అంతకుముందు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా 7 సార్లు ఎన్నికయ్యారు. 1983లో రాజకీయాల్లో మొదటిసారి పోటీ చేసినప్పటి నుంచి 2004 వరకు కేసీఆర్ సిద్దిపేటకు ఎమ్మెల్యే. అయితే తర్వాతి కాలంలో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైన పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా ఉంటే ఢిల్లీలో తెలంగాణ వాణి బలంగా వినిపించవచ్చు అనే ఉద్దేశంతో 2004 నుంచి 2014 వరకు ఎంపీగా ఉన్నారు. 2004లో కరీంనగర్ నుంచి, 2009లో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా, మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొంది తదుపరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లో గెలుపును జేబులో పెట్టుకుని తిరిగే కేసీఆర్ మొదటిసారిగా భయపడుతున్నారట. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని, అటూ ఇటూ అయితే గజ్వేల్లో తనకు కూడా ఇబ్బంది ఎదురవచ్చు అని తెలియటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆ వార్త సారాంశం. వాస్తవానికి 2014లో గజ్వేల్లో కేసీఆర్ అంత ఈజీగా గెలవలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక జరిగిన ఎన్నికలు కాబట్టి కేసీఆర్ సూపర్ మెజార్టీ సాధించాలి. కానీ తెలుగుదేశం అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్ కు చెమటలు పట్టించారు. కేసీఆర్ 19,000 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచారు. వంటేరు దాదాపు 67,000 పైచిలుకు ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నర్సిరెడ్డి తెరాసకు లోపాయికారిగా మద్దతు ఇవ్వకపోయుంటే కేసీఆర్ అతి కొద్ది మార్జిన్తో బయటపడి ఉండేవారు. ఈసారి రిస్క్ తీసుకోవటం ఇష్టం లేని కేసీఆర్ గజ్వేల్తో పాటు మేడ్చల్లో పోటీ చేయాలనుకున్నారట. అయితే మేడ్చల్లో గెలిచి గజ్వేల్లో ఓడిపోతే ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని భావించి మొదట్నుంచి తనకు కంచుకోటగా ఉన్న సిద్దిపేటకు మారాలి అని నిర్ణయించుకున్నట్టు ఆ వార్త తెలియచేస్తోంది. అందుకోసం ఇప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న తన మేనల్లుడు టి హరీష్ రావును గజ్వేల్కు మారవలసిందిగా కోరారట. మరి హరీష్ రావు మారతారా లేక సిద్దిపేట నుంచే నిల్చుంటారా తెలియాలి అంటే మరో వారం ఆగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.